ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టినందుకే మనం ఎంతైనా ప్రభుని స్తుతించబద్ధులమన్నాం. మరి ఈ సంవత్సరాంతపు దినాలు, అంతేకాకుండా క్రిస్మస్ దినాలు, మరి ఈ దినాల్లో మనం ప్రభుని యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడనే అనేక సంగతులు నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా వచ్చినాను చదువుతాం. మత్తయి సువార్త 2:2, మత్తయి సువార్త 2:2, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కును మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పిరి. ఈ వచనంలో ప్రియులారా, మరి ఆ చివరి మాట అంటే జ్ఞానులు ప్రభు యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత ఆయనను చూడ్డానికి వస్తూ మధ్యలో రాజు యొద్దకు వెళ్ళినప్పుడు వారు అక్కడ చెప్తున్న కారణం, ఎందుకు వచ్చారో యెరూషలేముకు విషయం చెప్తూ అంటారు, తూర్పు దిక్కును మేము ఆయన నక్షత్రం చూసాం, అయితే మేము ఎందుకు వచ్చి ఉంటే ఆయన పూజింపవచ్చితే మీ. అట్లానే మనం జాగ్రత్త చూస్తే అధ్యాయంలో వారు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన పూజించారు. 10వ వచనం చూడండి, మత్తయి 2:10, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలిపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. కాబట్టి ఆయన పూజించారు. ఈ మాట ద్వారా మేము ఆయనను పూజింపవచ్చితిమి. ఈ మాట ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ప్రభు భూమి మీదకు ఎందుకు వచ్చాయంటే, సృష్టికర్త అయిన దేవుడు మానవుడికి ఎందుకు వచ్చాయంటే, ఆయన వచ్చినది ఎవరు అంటే ఆరాధనకు యోగ్యుడు, ఆరాధించబడవలసిన వాడు. సో ఆయన భూమి మీదకు వచ్చింది కూడా ఎందుకంటే, మానవుడు సృష్టికర్త అయిన దేవుని విడిచి సృష్టిని తన వంటి వాటిని గతించే వాటిని క్షయమైన వాటిని దేవుని విడిచి అంటే మానవుడు దేవుని కాక మరి దేనైనా పూజించుట ఆరాధించుట అది దైవ దూషణ, అది ఒక ఆత్మీయ దేవుని విషయంలో అజ్ఞానం, గుడ్డితనం. కాబట్టి ఇలా మానవునికి మనోనేత్రాలు తెరిపించి నిజ దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా చేయడం కొరకు ఆయన భూమి మీద దిగి వచ్చాడు. అంతేకాకుండా ఆదికాండం 3వ అధ్యాయానికి మునుపు ప్రారంభంలో మానవుడు సృష్టికర్తనే ఆరాధించేవాడు, కానీ పాపం ప్రవేశించినాక సృష్టికర్తను ఆరాధించడంలో తొలగిపోయి సృష్టిని మరి దేనినో ఎవరినో ఆరాధించడం ప్రారంభించాడు. కాబట్టి ఇలాగూ దారి తప్పిన గ్రహింపు తొలగిపోయిన అజ్ఞానంగా పాపమును బట్టి ప్రవర్తిస్తున్న మానవుడికి పాపాన్ని క్షమించి మనోనేత్రాలు తెరిచి తిరిగి నిజదేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా చేయడం కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకే అలా చాలామంది ఎక్కడైనా మార్పు పొందాము అని అంటే, జీవితాన్ని మార్చుకున్నారు అని అంటే, రక్షణ పొందారు అని అంటే, ఇంకో మాటలో ఏం చెప్పవచ్చు అంటే, సృష్టికర్త దేవుని ఆరాధిస్తున్నారని చెప్పాలి. సో ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు అంటే, మానవుడికి తిరిగి నిజదేవుణ్ణి ఆరాధించేది నేర్పించడం కొరకు వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఎందువలన అంటే ఆయన ఆరాధింపబడవలసిన వాడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు, పూజార్హుడు, ఆయన మాత్రమే పూజింపబడవలసిన వాడు. కారణం ఏంటంటే, ఖచ్చితంగా ఆరాధన దేవునికి చెందింది. రెస్పెక్ట్ ఎవరినైనా ఇవ్వచ్చు, లేదా వారి వారి పరిధిలో వారికి ఇవ్వాల్సిన గౌరవ స్థాయిలు కూడా ఉంటాయి. ఒకవేళ ఒక్కోసారి మరి పెద్ద వ్యక్తి లేదా ఒకసారి ప్రధానమంత్రి ఆయన కింద ఉన్న కొందరు మంత్రులు వచ్చినప్పుడు, అంటే అదే ప్రధానమంత్రి స్థాయిలోనే అందరికీ సమానమైన గౌరవం వారి వారి స్థాయిలో ఉంటుంది. అట్లానే ఖచ్చితంగా మానవుడు ఆరాధింపవలసినది ఆత్మతో సత్యంతో మరి పూజింపవలసింది దేవుణ్ణి మాత్రమే. కానీ గౌరవించడం, ప్రేమించడం, మరి మర్యాద ఇవ్వడం ఎవరికైనా చేయవచ్చు. సో కాబట్టి
అందుకే మానవునికి దేవుణ్ణి ఆరాధించుట తిరిగి నేర్పించుట కొరకై దేవుడే ఆ పని విషయంలో కంకణం కట్టుకొని భూమి మీదకు దిగి వచ్చాడు. అందుకే క్రైస్తవ్యం అంటే ఏంటంటే సృష్టికర్తను నిజదేవుణ్ణి ఆరాధించే సమూహం ప్రజలు. కాబట్టి ప్రియులారా, ఒకవేళ ఇంకెవరిని మాటలు వింటున్న వ్యక్తి, నీవు సృష్టికర్తను ఆరాధిస్తున్నావా, సృష్టిని ఆరాధిస్తున్నావా, ఆరాధనకు అర్హుణ్ణి ఆరాధిస్తున్నావా, ఆరాధింపకుండా వారిని ఆరాధిస్తున్నావా, ఆరాధనకు పాత్రుణ్ణి ఆరాధిస్తున్నావా, ఆరాధనకు అపాత్రులను ఆరాధిస్తున్నావా, మనం ఎరగవలసిన బాధ్యత మన మీద ఉంది. సో కనుక ప్రభు భూమి మీదకి వచ్చింది ఎందుకంటే మానవుడికి నిజదేవుణ్ణి ఆరాధించే అనుభవంలోకి మానవుడిని తేవడం కోసం. ఇంకెవరైనా మాటలు వింటున్నారు కూడా, నువ్వు ప్రభుని ఎరగకపోతే నిజదేవుణ్ణి ఆరాధించలేని స్థితిలో ఉన్నావు. ఈ దినమే ఇప్పుడే నీ హృదయం తెరిచి ప్రభుని చేర్చుకో. ఒకవేళ రక్షించబడిన తర్వాత కూడా గుర్తుంచుకోవాలి, మనం ఆరాధించాల్సింది ప్రభును మాత్రమే. గౌరవించడం, ప్రేమించడం, సన్మానించడం, మరి మర్యాద ఇవ్వటం ఎవరికైనా వచ్చు, కానీ పూజించుట ప్రభును మాత్రమే పూజించాలి. మన సృష్టికర్తని దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన మాత్రమే పూజారు. అందుకే బైబిల్ చెప్తుంది కీర్తనలో, సకల దేవతలు కూడా ఆయనను పూజిస్తాయి, ఆయనకు నమస్కరిస్తాయి అని చెప్తుంది. కాబట్టి ఏదైనా అన్ని లోకాల్లో ఉన్న, అన్ని యుగాల్లో ఉన్న ఎవరైనా ఆరాధింపవలసిన ఏకైకమైన వాడు సృష్టికర్త దేవుడు. ఆయన ఆరాధించట పూజించట మన జీవితానికి ఎంతో శ్రేయస్కరం. అటను దేవుడు మనకు అనుగ్రహించుగా ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో మరోసారి మీ పాదంకి వస్తున్నాం. నేను మా జీవితాలు మీరు అనుగ్రహించి మరో దినంకే వందనాలు. మీరు లోకానికి వచ్చిన మరొక సంకల్పం, మరొక ఉద్దేశం ప్రభా, మరి నిజదేవుడైన మిమ్మల్ని ఆరాధించేవారంగా మమ్మల్ని చేయడానికి వచ్చారు. బయలుపరిచినందుకు వందనాలు. మా జీవితంలో అది మాత్రమే కలిగి ఉంటూ కృప చూపించమని, మీరు ఆడుకొని సిద్ధపరచమని యేసుక్రీస్తు ఘనమైన నామున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.